కంచి కామకోటి పీఠానికి పరంపరగా పరమాచార్యుల వారి ప్రశిష్యునిగా ఉన్న శ్రీ విజయేంద్ర సరస్వతి గారి చాతుర్మాస దీక్ష సందర్భంగా ఇక్కడ జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షిస్తున్న భక్త మహాశయులందరికీ నా వినయపూర్వక నమస్కారం. చాగంటి కోటేశ్వరరావు గారి గోశాలలో గోలక్ష్ముల దీవెనల మధ్య శ్రీ విజయేంద్ర సరస్వతి గారి వ్రత దీక్ష తరంగాల మధ్య భక్త మహాశయులు ఎటువంటి పారవశ్య అనుభూతికి లోనవుతున్నారో మనకు తెలిసిందే. ఆ పారవశ్య అనుభూతికి లోనే శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారితో వ్యక్తిగతంగా ఆంతరంగికంగా సంభాషించి ఎన్నో విషయాలు తెలుసుకుని ఈ కాకినాడ నుంచి నేను హైదరాబాద్ వెళ్దాం అనుకున్న ఉద్దేశంతో ఇటు వచ్చాను. నేను అనుకున్నట్టు భగవంతుడి దయ వల్ల సమకూర్ని ఈ గోశాలలోకి అడుగు పెట్టిన తర్వాత ఇది పేరుకు గోశాల కానీ ఒక లఘు రూపంలో ఉన్న విశ్వవిద్యాలయం అనిపించింది నాకు. కారణం ఇక్కడ గోవు ప్రాముఖ్యతే కాదు, గోవు వెనకాలన్న ఆ దివ్యశక్తి, ఆ దివ్యశక్తిని నడిపించే ఆ పరబ్రహ్మ తత్వాన్ని బోధించే విధంగా ఇక్కడ ఎన్నో అంశాలు ఉన్నాయి. మంచి మంచి పుస్తకాలు, అటు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మొదలుకొని అన్నపూర్ణమ్మ మనకి అందించే ఆ అభయహస్తం నుంచి రకరకాల విషయాలు, అటు ఆదిశంకరాచార్య గారి విగ్రహం అయి ఉండొచ్చు, ఈ సభా ప్రాంగణం అయి ఉండొచ్చు, ఈ అద్భుతమైన అనుభూతికి ప్రతి ఒక్కరూ మా తరం వారు లోనవ్వాలన్న అభిప్రాయం. కారణం ఏంటంటే ఎన్నో రకాల వినోదాలు మనకున్నాయి, ఆ వినోదాల రణగుణ ధ్వనుల్లో పడి అసలైన నాదాన్ని మనం వదిలిపెడుతున్నాం. చాగంటి కోటేశ్వరరావు గారిలాగా నిస్వార్థంగా సేవ చేసి నిస్వార్థంగా జ్ఞానాన్ని పంచే వ్యక్తుల మధ్యకు వచ్చి నాలుగు మంచి విషయాలు తెలుసుకోవడం ద్వారా ఎన్నో జన్మజన్మల కర్మల యొక్క భారాన్ని మనం తొలగించుకున్న వాళ్ళం అవుతామన్న అభిప్రాయం. కనీసం తొలగించుకోలేకపోయినా ఆ భారాన్ని తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ గోశాలకి రండి, తరలి రండి. ఇలాంటి చాతుర్మాస దీక్షల్లాంటి మహాద్భుతమైన ఘట్టాలే కాకుండా సాధారణమైన రోజుల్లో కూడా ఇక్కడికి వస్తే ఎంతో ప్రశాంతతను పొందొచ్చు. ఇక్కడ ఉన్న ఆ కపిల గోవులు, గిర్ ఆవులు, అలాగే దేశవాళీ ఆవులు, ఇవన్నీ కూడా మనల్ని చాలా ప్రేమగా పలకరిస్తాయి. సాధు జంతువుల ఆ సాధు తత్వం ఏంటో మనకి ఇక్కడ ఆ ఆవుల మధ్య నడిస్తే తెలుస్తుంది. ఈ గోపంచక సుగంధాలు, అక్కడి నుంచి గోధూళి తగిలితే ఉండే ఔషధ విలువలు, ఇవన్నీ కూడా మనకి అనుభూతిలోకి వస్తాయి. తప్పకుండా ఈ స్థలాన్ని, ఈ ప్రాంగణాన్ని ఒకసారి సందర్శిస్తారని మా యువతరం అందరికీ నేను విన్నవిస్తున్నాను. అంటే ఈ వ్యావహారిక భాషలో చెప్పాలంటే మామూలుగా మన శాలలు గోవుల కోసం చేసే శాలలు లాడ్జ్లు అయితే ఈ గోశాల గోవులకి ఒక 7-స్టార్ హోటల్ లాంటిది. గోవుని మర్యాద, గోవుకి గౌరవం ఇవ్వడమే కాదు, గోవుని ఆరాధిస్తున్నారు ఇక్కడ. కాబట్టి ఏ గోవు కూడా మీకు చూస్తే విసుగ్గా కానీ మొండిగా కానీ కనపడదు, చాలా ప్రశాంతంగా కనపడుతుంది. ఆ దివ్య తరంగాలు ఇక్కడ అలా ప్రసరిస్తూ ఉంటాయి. దానికి కారణం ఈ నిర్వహణ అన్నమాట. ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా నాణ్యతతో పాటు ఆ సౌమ్యత కూడా ఇక్కడ ప్రభవించడం వల్ల ఈ గోశాల అందరినీ ఆకర్షిస్తుంది. అలాగే ఎప్పటికప్పుడు అద్భుతమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇక్కడ జరగడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా తమ దైనందిన జీవితం నుంచి కాసేపు పక్కకు జరిగి ఆ పారలౌకిక అనుభూతిని పొందడానికి ఇది దోహదపడుతుంది.